వెల్కమ్ టు మ్యాన్స్ కిచెన్ ఈ రోజు మనం చీజ్ స్టఫ్ చేసిన పాలకూర మసాలా వడ చేయబోతున్నాం దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం రండి రెండు చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి కోట టీ స్పూన్ ఇంగువ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ చిన్నగా కట్ చేసిన అల్లం కోట కప్ చిన్నగా కట్ చేసిన కొత్తిమీర కోట కప్ చిన్నగా కట్ చేసిన కరివేపాకు కొన్ని చిన్న మోజరల చీజ్ బ్లాక్స్ పొడవుగా కట్ చేసిన ఒక పెద్ద ఉల్లిపాయ టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ సోపు గింజలు హాఫ్ కప్ చిన్నగా కట్ చేసిన పాలకూర క్వార్టర్ కప్ చిన్నగా కట్ చేసిన మేతి కూర ఉప్పు టేస్ట్కి తగినట్టు ఫ్రై చేయడానికి నూనె మీరు పాలకూర మేతి కూరతో పాటు వేరే ఏదైనా కూర కూడా వేసుకోవచ్చు మీకు కారం ఎక్కువ కావాలంటే ఇంకా కొంచెం పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు లేదా మీరు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఒక కప్ శనగపప్పుని ఫోర్ టు ఫైవ్ అవర్స్ వాటర్లో సోక్ చేసి పెట్టుకోవాలి నాలుగు గంటల తర్వాత నీళ్ళు లేకుండా బాగా డ్రైన్ చేసుకోవాలి దాన్ని మిక్సీలో వేసి కచ్చాపచ్చగా కొంచెం గ్రైండ్ చేసుకోవాలి కొన్ని శనగపప్పులు గ్రైండ్ అవ్వకుండా ఫుల్గా కనిపించాలి గ్రైండ్ చేస్తున్నప్పుడు వాటర్ అస్సలు వేయద్దు గ్రైండ్ చేసిన శనగపప్పులో నూనె చీజ్ తప్ప మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి బాగా కలుపుకోవాలి ఫ్రై చేయడానికి నూనె రెడీగా ఉన్నప్పుడు మీరు ఇది కలుపుకోవాలి లేకపోతే ఉల్లిపాయల నుంచి నీళ్ళు వచ్చి బాగా సాగి అయిపోతుంది నూనె ఎక్కువ లాగుతుంది కొంచెం పిండి తీసుకుని దాంట్లో మధ్యలో చీజ్ బ్లాక్ పెట్టేసి మళ్ళీ బాగా కవర్ చేసేయాలి చూపిస్తున్నట్టు చేయి పెట్టి కొంచెం ఫ్లాట్గా ప్రెస్ చేయాలి అప్పుడే వడా షేప్లో వస్తుంది మీరు బాగా సీల్ చేయకపోతే ఫ్రై చేస్తున్నప్పుడు చీజ్ బయటకు వచ్చేస్తుంది మీడియం హీట్లో రెండు సైడ్ బాగా గోల్డెన్ బ్రౌన్ అయ్యేదాకా ఫ్రై చేయాలి మధ్యలో తుప్పి వేసి ఫ్రై చేయాలి ఫ్యూ మినిట్స్లో వడ ఆల్మోస్ట్ కుక్ అయిపోతుంది ఈ స్టేజ్లో బయట తీసేసి వన్ మినిట్ కూల్ డౌన్ చేసి మళ్ళీ ఒక వన్ మినిట్ ఫ్రై చేయాలి అప్పుడే వడ బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుంది ఇప్పుడు క్రిస్పీ మసాలా వడ రెడీ అయిపోయింది సర్వింగ్ ప్లేట్లో కెచప్తో పాటు సర్వ్ చేయండి ఈ క్రిస్పీ అండ్ చీజీ మసాలా ట్రై చేయండి మీకు నా రెసిపీస్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ